ఆంజనేయ టీవీ చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ అనిల్ కుమార్, ఏఎస్ఐ రోషుబాబు, కానిస్టేబుల్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కరెంటు మోటార్, కేబుల్ వైర్లు, కాపర్ వైరు మరియు 530,000 నగదును దొంగిలించిన నల్లబూతుల సామేలు, పాకనాటి శివలక్ష్మయ్య, పాకనాటి గోపి, బంటారు గోపి, రాసమటి శ్రీనివాసరావు, నాగుబోయిన శ్రీనివాసరావు, గుంజి ప్రేమ్ కుమార్లను 7 26/9/2024 తేదీన ఉదయం 9 గంటలకు చిలుకులేరిపేట మండలం మద్దిరాల గ్రామం జంక్షన్ వద్ద ముద్దాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా నరసారావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అరెస్టు కాబడిన ఈ 7 ముద్దాయిలు పని పాట లేకుండా గాలి తిరుగులు తిరుగుతూ ఊరికే వచ్చే డబ్బులకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఊసా మరికట్ట, అన్నపురెడ్డి బ్రహ్మ కార్తికేయ, పిల్లి కిరణ్ కుమార్ అనే 3 ముద్దాయిలు హోండా సిటీ కారు, మారుతి స్విఫ్ట్ డిజైన్ కార్లను దొంగిలించడం జరిగిందన్నారు. 3 ముద్దాయిలను కూడా చిలుకులేరిపేట రూరసై సుబ్బరాయుడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసి ముద్దాయిలడు ఆనవాలను గుర్తించి ముద్దాయిలడు మురికిపూడి గ్రామ పరిధిలోని PS5 రెస్టారెంట్ వద్ద 26/9/2024 మధ్యాహ్నం 12 గంటలకు చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బరాయుడు అరెస్ట్ చేయడమైందని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ 10 ముద్దాయిలు కలిసి సుమారు 1960,000 రూపాయలు విలువ చేసే కార్లు గాని, కరెంటు మీటర్, కేబుల్ వైర్లు, కాపర్ వైర్ దొంగిలించడం జరిగిందన్నారు. ఈ 2 కేసులను ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్ట్ చేసిన చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బరాయుడు, ఎస్ఐ అనిల్ కుమార్, ఏఎస్ఐలు డి రోషుబాబు, రవిచంద్ర, ఇర్మియా, అశోక్, శ్రీకాంత్లను పల్నాడు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కక్షల్లో ఒక 7 కేసులు పడగొట్టడం, మరి తర్వాత నేళ్ళ మోటార్స్లో రాగి వేయడం, ఈ నేరాలు ఒక 7 నేరాల్లో మనం ఒక 7 మంది వెనక్కి అరెస్ట్ చేయడం జరిగింది. నల్లబోటు సామేలు, పాకనాటి శివలక్ష్మయ్య, పాకనాటి గోపి వీళ్ళందరూ కూడా కోటప్పమని సంబంధించినవి. తర్వాత బండారు గోపి, రాసమంత శ్రీనివాసరావు, నాగబోయిన శ్రీనివాసరావు, గంజి ప్రేమ్ కుమార్ అనే 7 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మన సుమారు 15 కేజీ తర్వాత 50 మీటర్లు ఈ వాటర్కి సంబంధించిన దాంట్లో, తర్వాత ఒక 530,000 రూపాయలు క్యాష్ తీసుకుంటుంది. అదేవిధంగా మరొక చిలకలూరిపేట రూరల్లోనే ఒక 2 గ్రేవ్ కేసులు సిఐఆర్ ఆధ్వర్యంలో, మరి హీరో హోండా సిటీ ఒకటి, ఒకటేమో 450,000, ఒకటేమో 950,000, మొత్తం ఆల్ టుగెదర్ 950,000 వాల్యూ కలిగినటువంటి ప్రాపర్టీని సీజ్ చేసి ఈ 9 కేసుల్లో వీళ్ళ 10 అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తాము. మరి చాలా కేసులు ఆధ్వర్యంలో మంచి రికవరీ చేశారు. వాళ్ళ స్టాఫ్ని, ఎస్ఐని, సిఐని ఇద్దరిని కూడా మొత్తం అందరికి కూడా క్యాష్ రివార్డ్స్కి ప్రపోజల్ పంపిస్తూ ఉన్నాం గుడ్ వర్క్ చేసినందువల్ల. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అఫెన్స్లు ప్రివెంట్ చేయాల్సింది, ఇంకా కొన్ని నేరాలు డిటెక్ట్ చేయాల్సింది, అవన్నీ కూడా చేసి ఎవరికైతే పోయిందో వాళ్ళకి తిరిగి ఆ స్విఫ్ట్ని మా కోర్టు ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదేవిధంగా కొన్ని టౌన్లో కొన్ని వీళ్ళందరి మీద కూడా సస్పెన్షన్కి ప్రపోజల్ చేయమని చెప్పేసి నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. టౌన్లో వీళ్ళ పైన సస్పెన్షన్ కూడా ఓపెన్ చేస్తాం. అదేవిధంగా చిలకలూరిపేట టౌన్లో గాంగా కానీ, లేకపోతే కాక్పోయిట్ కానీ, లేకపోతే గ్యాంబ్లింగ్, తర్వాత ఇవన్నీ కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఉత్పాదం మొత్తం మీకు తెలుసుకుంటే మీరు కూడా సమాచారం మాకు ఇవ్వచ్చు. పోయిన సంతా కూడా స్వాగతం చేసుకుంటారు. ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి అన్నీ కూడా కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తాం. థ్యాంక్ యూ. కాకుండా చాలా బ్రహ్మాండంగా మా వాళ్ళు బందోబస్తు చేశారు. ఈ బందోబస్తు చేసిన అందరికి కూడా రూప్ సర్వీస్ ఏంటంటే వాళ్ళకి రివార్డ్స్ ఎస్పీ గారికి ప్రపోజ్ చేస్తాను.
అదేవిధంగా ఈ ఓపెన్ ముందు రావటం, తర్వాత డ్రగ్ కంట్రోల్ చేసి వేయించుకోవటం, వీళ్ళ పైన రీసెంట్గా కేసులు పెట్టడం జరిగింది. ఇటీవల 10,000 రూపాయలు మొన్న ఈ మధ్య కోర్టు ఫైన్ కూడా విధిస్తుంది. భవిష్యత్తులో ఈ ఓపెన్ డ్రగ్ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, 2 వీలర్స్ నడిపే వాళ్ళు కానీ, లేదా 4 వీలర్స్ నడిపే వాళ్ళ పైన దెబ్బ కేసులు తీసుకు వెళ్తాం. దెబ్బ వాళ్ళకి ఫైన్ కాకుండా శిక్ష రోజులు పడతాయి, అంటే 4 రోజులు 2 నెలలు దానికి కూడా రికమెండ్ చేస్తాం. భవిష్యత్తులో ఈ స్టెప్ కూడా దగ్గర మీరు ఈ హింసపాలు దాల్చడం కానీ, లేకపోతే అక్కడ అలర్ట్ చేయడం కానీ, లేకపోతే కుర్చీలు పాల్గొట్టడం, ఈ సంస్కృతిని మానండి. ఒకవేళ ఈ రకంగా ఎవరన్నా చేసినట్లయితే వాళ్ళకి మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం, సినిమాలు పెట్టి తీసుకుంటాం. దయచేసి సినిమాని సినిమాగా చూడండి. హాయిగా మీరు థియేటర్లో మంచిగా తీసి మంచిగా రావాలి కానీ, ఈ ఇల్లీగల్ యాక్షన్ పాల్గొనాలని చెప్పేసి నేను మీ ద్వారా